హిస్టరీ క్రియేట్ చేయాలన్నా చరిత్ర సృష్టించాలన్నా అది వైఎస్ కుటుంబానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికే మీ లాంటి చచ్చులకు కాదు మీ చరిత్ర ఏందంటే వెనక నుంచి పొడవటం అబద్ధాలు చెప్పటం మీ బతుకులు ఇయ్యి ఏదైనా సరే డీకుండా వెళ్ళటం కానీ ముందుకు వెళ్ళటం కానీ చరిత్ర సృష్టించాలంటే అది అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో రెండో కారు కూడా ఎప్పుడు ఇంత నీళ్ళు ఈ రోజు ఇస్తా ఉన్నావు నీ బతుకులో మీ జీవితంలో ఎప్పుడు నిచ్చారు ఒకసారి రా నెల్లూరులో వచ్చి కనుక్కో నువ్వు మాట్లాడతావా నీళ్ళు అమ్ముకుంటా ఎట్ట అమ్ముకుంటావు అది కూడా నేర్పి నా తెలీదు అంటే నువ్వు అమ్మునుంటావు నీ బతుకంతా ఇట్లా ఏడో దగ్గర చేసుంటావు అమ్మటం కలెక్షన్లు దండుకోవటం ఐదు సంవత్సరాలు ఇలాగే నడుపుంటాం లెక్కలు తెలియకుండా నీ ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పేది ఇంత తీసుకెళ్ళాం అంత తీసుకెళ్ళాం అందుకే ఇంత తీసుకెళ్ళాం అంత తీసుకెళ్ళాం అని చెప్పే కాబట్టి ప్రజలు కూడా రారా నాయన నువ్వు చెప్పిన అబద్ధాలు మేము నమ్మేటట్లేదు రాయలసీమలో రెండు ఇచ్చారు అది కూడా బాబా మరదలకి టూ ఇంకా సిగ్గుడుతో ఏం నోటితో మాట్లాడుతావు ఇప్పటికీ మేము పెంచుతుంటే దాని మీద మీ స్టాండ్ ఏందో చెప్పండి ఫస్ట్ మీ బతుకులు కదా దాని మీద చెప్పండి దాని మీద మాత్రం ఏడ అదే చెప్పం పేరు వచ్చేస్తుందిగా జగన్మోహన్ రెడ్డి గారికి 80,000 మీ బతుకులు 5 సంవత్సరాలు ఏది చేయలే వేరే చేస్తే దానికి వీళ్ళు పోయి మళ్ళీ ఇంకోటి సంఘం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ను వాళ్ళు కట్టేమని పూర్తి చేశారు సిక్కుండాలరా ముద్దుండాలా 2014లో వచ్చాడు అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 2015లో వచ్చాడు ముఖ్యమంత్రిగా ఒకే సంవత్సరం ఈరోజు చెప్తున్నాం డిసెంబర్ కల్లా నెల్లూరు బ్యారేజ్ జగన్మోహన్ రెడ్డి గారి చేత ఓపెన్ చేయిస్తాం మీలాగా వచ్చే సంవత్సరం కల్లా ఓపెన్ చేస్తాం టెంకాయ కొడతాం అని చెప్పి ఎప్పుడో రాజశేఖర్ గారు చేస్తే దాన్ని కూడా పూర్తి చేయలేని బతుకులు మీ అవి కూడా మేము పూర్తి చేసామని చెప్తారా సిగ్గుండాలంటే మేము పూర్తి చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మీ కట్టాలు వేసుకున్న దానికే ఏం బతుకులరా మీ ఇంకా మారరా మారు ఊరి నేను ఏది కూడా నేను కానీ నువ్వు చెప్పిన ఏదైనా లెక్కలు ఉంటాయి 63,000 కోట్లు పెట్టాం 63,000 కోట్లలో ఎంత తిన్నారా అది చెప్పండి ఫస్ట్ అది ఎంత తిన్నారో చెప్పండి నీరు చెట్టు కింద ఎంత తగలేశారో చెప్పండి డబ్బులు పెట్టడం కాదు ముఖ్యం పెట్టిన దానికి ఎంత వాల్యూ ఎడిషన్ తీసుకొచ్చామన్నది ముఖ్యం ఇక్కడ నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడేస్తే తినేదానికి ఎవడు ఏడానికి ఖాళీగా తేరగా లేరు చెప్పిన అబద్ధం చెప్పగలను దమ్ముంటే నేను చెప్పిన వాళ్ళు అడుగుతున్నా ఇప్పుడు కూడా వెలిగొండలో 18 కిలోమీటర్లు నువ్వు ఎంత దూవావు 18 కిలోమీటర్లు నువ్వు దూవావా 70% పోలవరం ప్రాజెక్టు మొత్తం మీద 70% కంప్లీట్ చేస్తారని ప్రతి ప్రశ్న అబద్ధం చెప్పి తెలుసా మీసం తీసుకొని తిరుగుతాం 70% కానీ మీరు తిరుగుతారు మీసం తీసుకో మాట్లాడేటప్పుడు నోరుంది కదా అని అబద్ధం చెప్పిందే చెప్పదు నీ బతుకులు ఇంకా ఈసారి ఇంకా లేదులే మూసేయండి పార్టీని ఈ డ్రామా పార్టీ తెలుగు డ్రామా పార్టీ ఇంకా క్లోజ్ 2040 ఎత్తుకోండి ఇంకో పార్ట్నర్ ఎవరు వస్తారని పొత్తు కోసం ఇదిరా మీ బతుకులు మీరు మాట్లాడతారు పరిష్కరించుకోవేది ఏంది మనకు కావాల్సిన వాటర్ మనం తీసుకుంటాం మనకున్న అలొకేషన్ ఆఫ్ వాటర్ని దాన్ని ఫ్లడ్ లో మొన్న దాదాపు 800 టీఎంసీ కృష్ణాకి పోయింది సముద్రానికి పోయింది కృష్ణా నుంచి సో 800 టీఎంసీ నేను సముద్రానికి పోయినప్పుడు ఇట్లాంటప్పుడు రాయలసీమ ప్రాంతానికి ముఖ్యంగా నెల్లూరు ప్రాంతానికి ఎంత నీళ్లు ఫ్లడ్ సముద్రంలో కలిసిపోయి నీళ్లు తీసుకుంటాయి ఎందుకంటే ఏదైనా కూడా ప్రతి చుక్క కూడా ఇక్కడ కేఆర్ఎంబి అనేది ఒకటి ఉంటుంది ఆ రెగ్యులేటరీ రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది ప్రతిదీ కూడా అకౌంటబిలిటీ ఉంటుంది మనకి రావాల్సిన 5/8 ఖచ్చితంగా దాంట్లో మనం ఎంత తీసుకుంటామో అది లెక్క కట్టేది సో ఇక్కడ ఏమి నేను తీసుకెళ్ళినా ఏం తీసుకున్నా ప్రతి నీటి చుక్క కూడా మనం ఇక్కడి నుంచి తీసుకుంటే లెక్క కట్టేది కానీ ఈరోజు సముద్రానికి పోయే నీళ్లు అతి తొందరలో ఇప్పుడు ఉదాహరణకి గతంలో 11,000 ఉన్నది 44,000 చేసి బట్టే ఈరోజు ఎంతో కొంత తీసుకోగలిగాం ఇంకా 80,000 మనం అది కూడా ఏంది 80,000 ఎప్పుడు వస్తుంది 881 881లో ఎఫ్ఆర్ఎల్ 885 అంటే కేవలం మనకి ఆ 4 అడుగుల దీంట్లోనే మనం 80,000 తీసుకోవచ్చు అంటే మనకి ఎన్ని రోజులు ఉంటుంది అది పట్టుమని 10 నుంచి 15 రోజులు కూడా ఉండదు మ్యాక్సిమం 10 రోజులు ఉంటుందో 12 రోజులు ఉంటుంది సో ఆ 10-12 రోజుల లోపల మనం ఎంత ఎక్కువ నీళ్ళు మనం తీసుకోగలుగుతాం అది కూడా అది అకౌంటబిలిటీ మనకి రావాల్సిన వాటర్ని మనం తీసుకుంటాం దాన్ని మనం ఎంత తొందరగా రాయలసీమ సముద్రంలో కలవకుండా మనం తీసుకుంటాము దాంట్లో క్రమంలో ఖచ్చితంగా తీసుకుంటాం ఎందుకంటే 5 జిల్లాలు రాయలసీమలో ముఖ్యంగా తాగేదానికి కూడా నీళ్ళు అనంతపూర్ కానీ అట్లాంటి చిత్తూరు కొంచెం పాడుకోవాలి ప్రాంతాలు సో తాగునీరు సమస్య అది
ముఖ్యంగా అలాగే ఇరిగేషన్ మనం పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నెల్లూరు కూడా ఈరోజు ఒక రకంగా పెన్నా ఇది అయిపోయిన తర్వాత నెల్లూరు జిల్లా కూడా మనం శ్రీశైలం నీళ్ళ నుంచి ఆధారపడున్నాం. తప్పకుండా ఈ ఐదు జిల్లాలు బాగుపడాలి అంటే ఖచ్చితంగా మనం ఎంత ఫ్లడ్లో మనం ఎంత నీళ్ళు తీసుకుంటే మనకు అంత మంచిది. సో దాంట్లో ఖచ్చితంగా మనం దాని ప్రకారం పోతాం. సరే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు మన నిర్ణయాలు మనీ అంతే. సరే వాళ్ళు ఏం చేస్తారు చేయండి చూద్దాం. మనం అయితే మాత్రం మన వాటా దానికోసము మనకు వచ్చే వాటా వాటర్లో దీంట్లో వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది. ఎంత నీళ్ళు తీసుకున్నా కూడా ఒక బోర్డులో ఉంది, అది బోర్డు విల్ మేనేజ్ ఎవరిథింగ్. ఏ లెక్కైనా ప్రతి చుక్క కూడా బోర్డ్ పరిధిలో తీసుకోవాల్సిందే మనమైనా కూడా. సో ఖచ్చితంగా మనం మన వాటర్ని ఫ్లడ్లో ఎంత ఫాస్ట్గా మనం తీసుకోవటం మనకున్న టైం పీరియడ్ లోపల. ఉదాహరణ పోయిన సంవత్సరం గత 5 సంవత్సరాల్లోనే దాదాపు 2 సార్లు మనకి ఫ్లడ్ సముద్రంలోకి వెళ్ళింది కొంత. సో ఆ వాటర్ వేస్టేజ్ ఆఫ్ వాటర్ని మనం ఎక్కువ వాడుకునే దాంట్లో ఎవరికి అబ్జెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనిలో తెలంగాణకు కూడా ఎంత ఏం నష్టం అవుతుందో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే తెలంగాణలో కూడా 800 లెవెల్స్లో వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మనకి ఎక్కడ ఉన్నాయి 80, 880లో మనం డ్రా చేసుకోవచ్చు. మనకి ఈవెన్ 841, 854 లెవెల్లో అట్లా తీసుకుంటే మనకు వచ్చేది 5000-6000 క్యూసెక్స్ వస్తుంది. సో మనకి చెందిన వాటర్ మనకి రావాల్సిన బేసిక్గా ఉన్న మనకి 5/8 షేర్ ఆఫ్ వాటర్ని మనం తొందరగా తీసుకుంటాం అంతే. ఎవరు వాళ్ళకున్న వాళ్ళ పొలిటికల్ స్కిన్ కాపాడుకునే దానికి వాళ్ళు 100 మాట్లాడతారు అండి. సో ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ ఇట్, బట్ వీఆర్ వెరీ క్లియర్, వీఆర్ గోయింగ్ విత్ దిస్ ప్రాసెస్.